Hello, mummies and daddies. Welcome back to Amma Oopiri. Ee roju Amma Oopiri lo manam chudabothunnamu how to trim baby nails. Mana chinnaralu mana kalla munde enta veganga edugutuntaro chustunte adbhutham anipistundi kada. Ee kramamlone vari cheti gorlu marinta veganga perugutuntayi. Meer first time newborn baby nails ni trim chestunnara? Aithe meer assalu bayapadakunda mee chinnaru edavakunda ఎలా ట్రిమ్ చేయాలన్నది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. నేను నా బేబీ నెయిల్స్ని ట్రిమ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను, ట్రిమ్ చేయడానికి ముందుగా కావాల్సినవి ఏమిటి, ఎలా ట్రిమ్ చేయాలి, ఎందుకు ట్రిమ్ చేయాలి, వారి గోర్లతో గీరుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫింగర్ నెయిల్స్ అండ్ టో నెయిల్స్ని ఎలా ట్రిమ్ చేయాలి, ట్రిమ్ చేసినప్పుడు ఇన్ కేస్ స్కిన్ కట్ అయ్యి బ్లీడింగ్ అయితే ఏం చేయాలి, వీటన్నిటికీ సమాధానమే ఈనాటి మన అమ్మ ఊపిరి. ముందుగా బేబీ నెయిల్స్ ట్రిమ్ చేయడానికి కావాల్సినవి ఏమిటో చూద్దాం. నెయిల్ క్లిప్పర్స్, నెయిల్ ట్రిమ్మర్స్, క్లిప్పర్స్, సిజర్స్ ఇలా చాలా అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చిన, కన్వీనియంట్ అనిపించిన ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. ఎమరీ బోర్డ్ మీ బేబీ నెయిల్స్ని స్మూత్ అవుట్ చేస్తుంది. పేపర్ బాస్కెట్ ట్రిమ్ చేసిన నెయిల్స్ వేయడానికి నేను తయారు చేసుకున్నాను. కాటన్ వూల్ అండ్ వాటర్ని యూజ్ చేసి ఇన్ కేస్ బేబీ స్కిన్ కట్ అయ్యి బ్లీడింగ్ అయితే ఏం చేయాలన్నది నేను ఫైనల్గా చూపిస్తాను. న్యూబోర్న్ బేబీ నెయిల్స్ని ట్రిమ్ చేయడానికి సరైన సమయం ఎప్పుడో ఇప్పుడు చూద్దాం. ద బెస్ట్ టైమ్ టు ట్రిమ్ బేబీస్ నెయిల్స్ ఈజ్ వైల్ షీ ఈజ్ స్లీపింగ్. వారు హాయిగా నిద్రపోతున్నప్పుడు ట్రిమ్ చేస్తే మీరు కూడా ప్రశాంతంగా, హాయిగా, భయం లేకుండా చాలా ఈజీగా ట్రిమ్ చేసేయచ్చు. అదే ఇన్ఫాంట్స్ మెలకుగా ఉన్నప్పుడు ట్రిమ్ చేయాలనుకుంటే వారికి టాయ్స్ చూపిస్తూ, మాట్లాడుతూ, వేరొకరి సహాయంతో వారిని డిస్ట్రాక్ట్ చేస్తూ ట్రిమ్ చేయాల్సి ఉంటుంది. చాలామంది పేరెంట్స్ పిల్లలు స్నానం చేశాక ట్రిమ్ చేయడానికి ప్రిఫర్ చేస్తుంటారు. ఎందుకంటే బాత్ తర్వాత బేబీ నెయిల్స్ చాలా సాఫ్ట్ అవుతాయి, వాళ్ళు రిలాక్స్డ్గా కూడా ఉండడం వలన చాలా ఈజీగా కూడా ట్రిమ్ చేయొచ్చు. ఇప్పుడు నా బేబీకి అయితే హెడ్ బాత్ చేయించి హాయిగా నిద్రపోయాక ట్రిమ్ చేయబోతున్నాను. బేబీస్ గోర్లతో గీరుకోకముందే సేఫ్ అండ్ కంఫర్ట్గా ఎలా ట్రిమ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. స్టెప్ 1, లైటింగ్ ఉన్న ప్లేస్. ఇంట్లో కూర్చుంటే క్లియర్ విజన్ ఉండడం వలన బేబీకి ఎలాంటి హాని కలగకుండా ట్రిమ్ చేయొచ్చు. స్టెప్ 2, బేబీస్ నిద్రపోతున్నా కూడా మీ ఒడిలో ఉంచుకుని ట్రిమ్ చేయడం మంచిది. ముఖ్యంగా న్యూ బోర్న్స్ చాలా అలర్ట్గా ఉంటారు, చిన్న శబ్దాలకే ఉలిక్కి పడుతుంటారు. మీ ఒడిలో ఉండడం వలన కంఫర్ట్గా ఫీల్ అవ్వడమే కాకుండా మీ వెచ్చదనానికి గాఢ నిద్రలో జారుకోవడం వలన మీరు చాలా ఈజీగా ట్రిమ్ చేయొచ్చు. న్యూ బోర్న్ బేబీస్ పుట్టినప్పటికే పొడవాటి గోర్లతో పుట్టడానికి కారణం ఏమై ఉంటుందో మీకు తెలుసా? అమ్మ బొజ్జులో ఉన్న 10 వారాల నుండే బేబీ నెయిల్స్ ఎదగడం ప్రారంభమవుతుంది. అందుకే వారి పుట్టినప్పుడే పొడవాటి గోర్లతో ఉండడం చూస్తుంటాం. న్యూబోర్న్ బేబీస్ చాలా పొడవాటి గోర్లతో పుట్టినప్పటికీ వాటిని ట్రిమ్ చేయొద్దని డాక్టర్స్ రికమెండ్ చేస్తుంటారు. దానికి రీజన్ ఏంటంటే వారి స్కిన్కి నెయిల్కి పెద్దగా డిఫరెన్స్ తెలియకుండా శరీరంలో కలిసిపోయి ఉండడమే. అలాంటప్పుడు కట్ చేస్తే బేబీ స్కిన్ కట్ చేసే ప్రమాదం ఉంది కనుక మొదట కొన్ని వారాలు లేదా నెలలు కట్ చేయకపోవడమే మంచిది. బేబీ నెయిల్స్ని కట్ చేయకపోతే వారి నెయిల్స్తో వారే స్కిన్ గీరుకునే ప్రమాదం ఉంది కనుక చేతికి మిటన్స్ కంపల్సరీ వేయాలి. మీరు మిటన్స్ వేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం, వైట్ ఆర్ ఎనీ లైట్ కలర్ మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే న్యూ బోర్న్ బేబీస్ చేతుల్ని నోట్లో పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. అలాంటప్పుడు మీరు డార్క్ కలర్స్ వేయడం వలన వాటికున్న కెమికల్స్ నోట్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. డార్క్ కలర్స్ వేయాలనుకుంటే కెమికల్స్ పోయేంత వరకు 8 to 10 times హాట్ వాటర్లో వాష్ చేసి డ్రై చేసి అప్పుడు మాత్రమే మీ బేబీకి వేయండి. చాలా వరకు మీ బేబీ హ్యాండ్స్కి లైట్ కలర్ మిటన్స్ని మాత్రమే ప్రిఫర్ చేయండి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మీ బేబీ నెయిల్స్ని ట్రిమ్ చేయాలనుకుంటే యూజ్ ఎమరీ బోర్డ్. ఎమరీ బోర్డ్ని యూజ్ చేసి రఫ్గా, షార్ప్గా ఉన్న మీ బేబీ నెయిల్స్ని స్మూత్ అవుట్ చేయొచ్చు. డాక్టర్స్
2 to 4 వీక్స్ వరకు ట్రిమ్మర్స్ని యూజ్ చేయకుండా ఎమరీ బోర్డ్ని మాత్రమే యూజ్ చేయమని రికమెండ్ చేస్తుంటారు. స్టెప్ 3, టు హోల్డ్ యువర్ బేబీస్ ఫింగర్స్ విత్ యూర్ థమ్ అండ్ ఇండెక్స్ ఫింగర్. మీ బేబీ ఫింగర్ని నెయిల్ క్రింద మీ థమ్ అండ్ ఇండెక్స్ ఫింగర్తో పట్టుకోవాలి, మరో హ్యాండ్తో ట్రిమ్ చేయాలి. స్టెప్ 4, మీరు మీ బేబీ నెయిల్ని ట్రిమ్ చేసేటప్పుడు నెయిల్ క్లిప్పర్ ఆర్ సిజర్ ఏం యూజ్ చేసినప్పటికీ కూడా బీ కేర్ఫుల్ నాట్ టు కట్ యువర్ బేబీస్ ఫింగర్. బేబీ ఫింగర్ని ఈజీగా కట్ చేయడానికి ఫింగర్ టిప్ దగ్గర ఉన్న స్కిన్ని వెనక్కి నెట్టి నెయిల్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో ట్రిమ్ చేయాల్సి ఉంటుంది. బేబీ నెయిల్స్ని ట్రిమ్ చేసేటప్పుడు స్ట్రైట్గా కాకుండా నెయిల్ ఏ కర్వ్ షేప్లో ఉందో అదే కర్వ్ షేప్లో ఒక చివరిని స్టార్ట్ చేసి మధ్య భాగం నుండి మరో చివరికి రావాలి. వీటికి యూజువల్గా 3 క్లిప్స్ అవసరం పడుతుంటాయి. డోంట్ ట్రిమ్ టూ క్లోజ్ టు ద స్కిన్. ఏమైనా షార్ప్ ఎడ్జెస్ లాంటివి ఏమైనా ఉంటే బేబీస్ గీరుకునే ప్రమాదం ఉంది, కనుక మరలా చెక్ చేసుకుని ట్రిమ్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 5, యూజ్ ఎమరీ బోర్డ్. ఇప్పుడు నా బేబీ నెయిల్స్ అన్నిటినీ ట్రిమ్ చేశాను, ఏమైనా షార్ప్ రఫ్గా ఉన్న ఎడ్జెస్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తున్నాను. రఫ్గా కానీ షార్ప్గా కానీ ఉంటే ఎమరీ బోర్డ్ని యూజ్ చేసి స్మూత్ అవుట్ చేస్తున్నా. అన్ని నెయిల్స్ని నేను ఎమరీ బోర్డ్ని యూజ్ చేసి స్మూత్ అవుట్ చేస్తున్నాను, దానివలన వారు గీరుకునే ప్రమాదం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్ని కూడా ఇంతకుముందు తీసుకున్న జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ట్రిమ్ చేస్తున్నాను. స్టెప్ 6, హౌ టు ట్రిమ్ టో నెయిల్స్. ఫింగర్ నెయిల్స్కున్నంత గ్రోత్ టో నెయిల్స్కి ఉండదు, అలానే ఫింగర్ నెయిల్స్ని కర్వ్ షేప్లో ట్రిమ్ చేసినట్టుగా టో నెయిల్స్ని ట్రిమ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వీటిని స్ట్రైట్గా ట్రిమ్ చేస్తే సరిపోతుంది. లోతుగా ట్రిమ్ చేయకుండా చూసుకోండి, మీ బేబీస్కి పెయిన్ రావచ్చు. రెండవ కాలి గోర్లను కూడా చాలా జాగ్రత్తగా కత్తిరిస్తున్నాను. ఇప్పుడు బేబీ ఫింగర్ నెయిల్స్ అండ్ టో నెయిల్స్ రెండింటిని ట్రిమ్ చేసేసాను. బేబీకి ఎలాంటి హాని కలగకుండా, ఏడవకుండా, తన నిద్రకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ట్రిమ్ అయిపోయాయి. చాలామంది పేరెంట్స్ బేబీ నెయిల్స్ని నోట్తో కట్ చేస్తుంటారు. నోట్తో కట్ చేయడం వలన నోట్లో ఉన్న బ్యాక్టీరియా, జెమ్స్, ఇన్ఫెక్షన్స్కి కారణమవుతుంటాయి. బేబీ నెయిల్ ఎంతవరకు కట్ చేయాలో తెలియక వారి స్కిన్ని కూడా కట్ చేసే ప్రమాదం ఉంది. సో ఇది రికమెండెడ్ కాదు. బేబీ నెయిల్స్ ఎన్నిసార్లు ట్రిమ్ చేయాలి అన్న విషయానికి వస్తే నిజానికి ఎలాంటి టైం సెట్ చేయడానికి లేదు. బేబీ నెయిల్స్ ఎప్పుడు పెరిగితే అప్పుడు ట్రిమ్ చేయాల్సి ఉంటుంది. యూజువల్గా బేబీ నెయిల్స్ చాలా తొందరగా గ్రో అవుతుంటాయి. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు ట్రిమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు బేబీ నెయిల్ని కట్ చేస్తున్నప్పుడు యాక్సిడెంటల్గా స్కిన్ కట్ అయితే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. బేబీ నెయిల్ ట్రిమ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంటల్గా బేబీ స్కిన్ కట్ అయ్యి బ్లీడింగ్ అయితే డోంట్ వరీ. వరీ అయితే నెక్స్ట్ ఏం చేయాలన్నది స్ట్రైక్ అవ్వదు. మీ దగ్గర స్టెరైల్ గాజు ప్యాడ్ ఉంటే ఇమీడియట్గా దాన్ని యూజ్ చేయండి, అదర్వైజ్ నేను చెప్పే టిప్ ఫాలో అవ్వండి. క్లీన్ కాటన్ వూల్ని తీసుకుని వాటర్లో తడిపి బేబీ స్కిన్ ఎక్కడ కట్ అయిందో ఆ ప్లేస్లో మీ ఫింగర్ ప్యాడ్తో ప్రెస్ చేసి పట్టుకొని హోల్డ్ చేయడం వలన 5 to 10 మినిట్స్లో బేబీ యొక్క బ్లీడింగ్ని స్టాప్ చేయొచ్చు. అలానే బేబీ హెడ్ షేవ్ చేసినప్పుడు మరి ఏదైనా కేసెస్లో బ్లీడింగ్ అయితే ఇమీడియట్గా మీరు ఈ టిప్ ఫాలో అయ్యి మీ బేబీ బ్లీడింగ్ని ఆపగలరు. స్టెరైల్ గాజు ప్యాడ్ లేకపోయినప్పటికీ
మనకి ఈ డ్యాంప్ కాటన్ వూల్ చాలా హెల్ప్ చేస్తుంది. మీరు ఎలాంటి బ్యాండేజెస్ యూజ్ చేయొద్దు. బేబీస్ లవ్ టు పుట్ దేర్ ఫింగర్స్ ఇన్ టు దేర్ మౌత్, సో డోంట్ యూజ్ బ్యాండేజెస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మీ బేబీ నెయిల్స్ని ట్రిమ్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.